వివాదాలకు దూరంగా ఉండే సింగర్ సునీత అనుకోని రీతిలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. బోల్డ్గా మాట్లాడేసే యాంకర్ ఉదయ్ బానును ఆమె అవమానించినట్లుగా నడుస్తున్న రచ్చ మరో మలుపు తీసుకుంది. చూసేందుకు సుకుమారంగా కనిపించే సునీత ఎంత ధైర్యవంతురాలో ఆమెను వ్యక్తిగతంగా తెలిసిన వారందరికీ తెలుస్తుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో పాటు మొహమాటం లేకుండా మాట్లాడేయటం, సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయడంతో పాటు ముసుకులో గుద్దులాటలకు ఆమె చాలా దూరం. ఈ మధ్య మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ తనను ఒక ప్రముఖ సింగర్ అవమానించారని చెప్పుకొచ్చారు. సింగర్ సునీత పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆమె ఒక ప్రముఖ సింగర్ అని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సునీత ఒక మీడియా సంస్థతో ఓపెన్గా మాట్లాడేశారు. యాంకర్ ఉదయభాను ప్రస్తావించిన సింగర్ను తానేనని, ఆమెను తాను అవమానించలేదని చెబుతూ అసలేం జరిగిందో తెలుసా అంటూ అసలు విషయం ఇదేనంటూ, ఉదయభాను నన్ను అపార్థం చేసుకుంది, నేను ఆమెను అవమానించలేదు, ఆమె వచ్చిన ప్రోగ్రాం పూర్తిగా నాదే, ఆమెను నేను ఆహ్వానించలేదు, ఆర్గనైజర్లు పిలిచారు, అలా వచ్చినప్పుడు స్టేజ్ మీదకి రమ్మని నేను ఆహ్వానించలేను కదా. ఇక ఆమె స్టేజ్ మీదకు వచ్చేటప్పుడు శాడ్ మ్యూజిక్ ప్లే చేశారని చెప్పారు, కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. నిజానికి ఆ షో తర్వాత తను ఎక్కడ కనిపించినా నేనే నేరుగా వెళ్ళి పలకరించేదాన్ని, కానీ ఆమె మాత్రం పలకరించేది కాదు. ఆమె ఎందుకు అలా ఉండేదో అర్థమయ్యేది కాదు. ఆమె ఇంటర్వ్యూతో తనకు నా మీదున్న కోపానికి కారణం తెలిసింది, అయినా చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుందని అసలు విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఒక సెలబ్రిటీ మరో సెలబ్రిటీతో గ్యాప్ విషయంలో ఇంత ధైర్యంగా మాట్లాడటం సునీతకు మాత్రమే సాధ్యమవుతుందేమో.